రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏలూరులో రైతు మహాసభలను నిర్వహిస్తున్నామని రైతు కూలీల సంఘం అధ్యకుడు రాంబాబు తెలిపారు. ఈ మహాసభలకు వ్యవసాయ సంఘం నేతలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు కౌలు రైతుల సమస్యలపై మేధావులతో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు. 15-16-17 తారీఖుల్లో టొబాకో మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మా రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయం వల్ల గిట్టుబాటు కాకుండా ఉంది. దానికి కారణం వ్యవసాయ రంగంలోకి సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీల యొక్క ఆధిపత్యం పెరిగిపోవటమే. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మనకి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, మార్కెట్లు ఇవన్నీ కూడా రైతాంగం చేతిలో లేవు. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, అప్పులు పాలైపోతున్నారు. రైతులు భూములు వదిలేసి పట్టణం చేరుతున్నారు. ఆ భూముల్ని కౌలుకు తీసుకుని చేస్తున్నటువంటి పేద చిన్న సన్నకారు రైతాంగం కూడాను అప్పులు పాలయ్యి అనేక మంది ఆత్మహత్యలు గురవుతూ ఉన్నారు. దాదాపు దేశంలో 500,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగం గత కాలంలో స్వయం సమృద్ధితోటి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర పాలకులు వ్యవసాయాన్ని మరి అభివృద్ధి కానివ్వకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నిలబడతాం. వ్యవసాయ మీద ఆధారపడినటువంటి అనేక మంది ఈ రోజున అప్పులు పాలైపోయి దివాళా తీసి ఆత్మహత్యలు చేసుకున్న స్థితికి నిలబడ్డారు. అడవి బిల్లు తీసుకొచ్చి అడవిలో ఉన్నటువంటి గిరిజనుల మొత్తాన్ని కూడాను బయటికి గెంటేసే పరిస్థితి పాలకులు చేపడుతూ ఉన్నారు.